ఓడినా గెలిచినా అందరికీ అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలపై పోరాటం చేసిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆది శ్రీనివాస్కు ప్రజలు ఒక్కసారి అవకాశం ఇచ్చి గెలిపించాలని వేములవాడ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా వేములవాడ బద్ది పోచమ్మ వీధిలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు వెంకటస్వామి మాట్లాడుతూ గతంలో 4 సార్లు ఓడిన ప్రజల మధ్యలో ఉంటున్న ఆది శ్రీనివాసును ఒక్కసారి ప్రజలందరూ ఆలోచించి గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తున్న 6 గ్యారంటీ పథకాలపై ఇంటింటికి తిరుగుతూ అవగాహన కల్పిస్తూ చేతి గుర్తుపై ఓటేసి భారీ మెచ్చటితో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు కూరగాయల కొమరయ్య, నాగుల రామగౌడ్, నేరెళ్ల శ్రీధర్ గౌడ్, నేరెళ్ల వెంకటేశం గౌడ్, మెండే రాజు, బూరుగు మల్లేశం గౌడ్ తదితరులు పాల్గొన్నారు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, చేతి గుర్తుకే నాడు, చేతి గుర్తుకే నాడు, చేతి గుర్తుకే నాడుకైనా మీరు అచ్చుడు అవసరం లేదు, 4 సార్లు ఓడిపోయింది కాబట్టి అన్నకు మేము ఖచ్చితంగా ఓటేస్తాం అంటున్నారు జనాలు. ఎక్కడ పోయినా అక్క చెల్లెలన్న మా ఓటు సీనన్నకే, ఎవరికి లేదు, డబ్బులు ఇస్తే తీసుకుంటాం, చేతి గుర్తుకే ఓటేస్తాం. సీరణ గెలిపించుకుంటా స్థానికంగా ఈయన ఉంటాడు, ఇక్కడ మాకు ఏదైనా కానీ దగ్గరుండి అందుబాటులో ఉంటాడు కాబట్టి అన్నకేస్తా అంటారు. ఒకైనా కరీంనగర్, ఒకైనా హైదరాబాద్, వాళ్ళ ఇద్దరు కొత్తలు, వాళ్ళకి ఏమని ఓటేసమంటారు మాకు అవసరం లేదు. అందుకనే సీరణ 4 సార్లు ఓడిపోయినా మా దగ్గర ఉన్నాడు, మేము గెలిపించుకుంటాం అని జన ఇప్పుడు ఎక్కడికైనా అదే ముచ్చట ఉంది. జై కాంగ్రెస్. దీపోచమ్మ వీధిలో ఇంటింటి ప్రచారం భాగంగా ఏ ఇంటికైనా ఆది సీనన్నకే ఓటేస్తా అని చెప్పి చేయలా చేసి మాటిస్తారు. పట్నం నుంచి వచ్చిన ఆ దూర, కన్మె నుంచి వచ్చిన ఈ దూర కాకుండా వేమరాడు మనకు అందుబాటులో ఉండే సీనన్న 10 నిమిషాలలో వాళ్ళ ఇంటికి ఏరుతాము. మనకేదైనా ఆపద వచ్చిందంటే 10 నిమిషాలలో అన్న వస్తాడు. ఏదున్నా జనాలంతా ఆది సీనన్న వైపే ఉన్నారు. ఎవరైనా చేతుల చేసి మాటిస్తారు, ఆది సీనన్న కొట్టిస్తామని. జై కాంగ్రెస్. ఎక్కడ ఏ ఇంటికి పోయినా కానీ మేము బిడ్డ సీనన్నకే మేము వస్తాం, ఓటేస్తాం ఈసారి. ఎందుకనంటే అతన్ని చూస్తే మాకు గోస అనిపిస్తుంది. 20 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తాడు, ఈసారి మాత్రం తప్పకుండా మేము ఆది సీనన్నకే ఓటేస్తామని బాహాటంగా చెప్తున్నారు. మునుపంటేనేమో మేము వేస్తాం అనే అనేటోళ్ళు, ఈసారి మాత్రం తప్పకుండా మేము చేతికే వేస్తామని వాళ్ళు భరోసా ఇస్తున్నారు. ఇంకొకటి ఏం చేయాలంటే, ఇప్పుడున్న ఎదుటి పార్టీ వాళ్ళు ఇద్దరు దొరలే, ఇద్దరు స్థానికులు కాదు. ఒక ఆయన హైదరాబాద్లో ఉంటాడు, ఒక ఆయన కరీంనగర్లో ఉంటాడు. సరే, ఓడిపోతే వాళ్ళిద్దరు ఎక్కడిక్కడ అడ్రస్ కనిపించరు. ఈయనైతే ఇక్కడనే 20 సంవత్సరాల నుంచి ఓడిపోయినా కానీ ఇక్కడనే ఉన్నాడు, స్థానికంగా ఉన్నాడు, ప్రజల కష్ట సుఖాల్లో పాల్పంచుకుంటూ ఎవరికి ఏ ఆపద వచ్చినా నేను ఉన్నా అనే దాని మీద సీనన్న ఉన్నాడు. కాబట్టి వేములవాడ పట్టణ ప్రజలందరూ కూడా దయచేసి ఈసారి ఒక్కసారి చేతి గుర్తుపై ఓటు వేసి, 30 నాడు జరిగే ఎన్నికల్లో చేతి గుర్తుపై ఓటు వేసి ఆది సీనన్న అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ. జై కాంగ్రెస్. ఇలా వాళ్ళ పరిస్థితి చూస్తుంటే, ఒకళ్ళు బీఆర్ఎస్, ఒకళ్ళు టీఆర్ఎస్ పరిస్థితి చూస్తుంటే, బీజేపీ పరిస్థితి చూస్తుంటే, ఒకళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు, ఒకళ్ళు కరీంనగర్ నుంచి వచ్చిన వాళ్ళు 3 నెలల ముందు దిగుమతిగా వచ్చి ఇక్కడ మేము గెలవాలనే భావనతోనే, ఒక పైసలతోనే, పైసలు సంచులు పట్టుకొని వచ్చిన వ్యక్తులు. ఇలా ప్రజలు కూడా ఆలోచన చేస్తుర్రు, పైసలన్నీ మనయే తీసుకుండే, చేతి గుర్తుపై ఓటేసుడే అనే భావనతో ఇలా ప్రజలు ఉన్నారు అని కూడా మనవి చేయచ్చును. ఒక విధంగా మీరు ఆలోచన చేయరు. 20 సంవత్సరాలతో మంచి చెడుకు ఉన్న వ్యక్తి ఇలా పెద్దలు ఆది శ్రీనివాస్ గారు. ఇలా మొన్నటి కరోనా విషయంలో 3 సంవత్సరాలు మనకు కరోనా వస్తే ఇలా ఈ ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కూడా విదేశాల్లో ఉన్న వ్యక్తులు, ఇప్పుడు వీళ్ళు గెలితే మళ్ళా బుట్టా బుట్టి చదువుకొని మళ్ళీ ఒకళ్ళు కరిమారు, ఒకళ్ళు హైదరాబాద్ పోతారు. దిక్కులేని పరిస్థితిలో ఇలా కాన్సెన్స్ అవుతుంది కాబట్టి ప్రజలు ఆలోచన చేస్తున్నారు. తప్పకుండా ఆది శ్రీనివాస్ గారికి ఓట్లు వేసే పరిస్థితిలో వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇకపోతే కాంగ్రెస్ పార్టీ ఇలా 6 గ్యారంటీలు పెట్టిన ఘనత పెద్దలు సోనియా గాంధీ గారు, ఇలా తెలంగాణ ఇచ్చిన ఘనత ఇలా కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు. తప్పకుండా ఈ 6 గ్యారంటీలు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అనే విధానంగా మేము ఉంటాం. ఎప్పుడు కానీ కాంగ్రెస్ పార్టీ మాట తప్పని పార్టీ, మడివెతింపని పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి పెద్దలు ఆది శ్రీనివాస్ గారిని అత్యధిక మెజార్టీతోని ఇలా చేతి గుర్తుపై ఓటేసి 30వ తారీఖు నాడు చేతి గుర్తుపై ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కూడా ప్రజలను కోరుచున్నాం.